చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని టీ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్ డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా చెండూరు మండల కేంద్రంలోని మార్కండేయ దేవాలయంలో నిర్వహిస్తున్న కార్మికుల రీలే నిరహార దీక్ష శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం అనంతరం అతిపెద్ద రంగం చేనేతదేనని కార్మికులను అన్ని విధాల ఆదుకోవాలన్నారు. కరోనా కల్లోల పరిస్థితుల వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులకు ప్రభుత్వం ఆలస్యం చేయకుండా నెలకు 15,000 వృత్తి అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కావలి ఆంజనేయులు, కార్మిక సంఘం అధ్యక్షుడు తిరందాస్ శ్రీను, జూలిరి ఆంజనేయులు, పద్మశాలి సంఘం నాయకులు రాపోలు నారాయణ, కోమటి వీరేశం, జూలూరి శ్రీనివాస్, కేశవులు తదితరులు పాల్గొన్నారు. ఈ టైంలో చేనేత కార్మికులు రోడ్డెక్కి 18 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్ష చేసి ఆందోళన చేయడం చాలా గొప్ప విషయం. నిజంగా ప్రభుత్వాలకు విజ్ఞత ఉంటే, బాధ్యత ఉన్నట్టు బాధ్యత గల ప్రభుత్వాలైతే ఇటువంటి టైంలో చిన్న ఎక్కడో దగ్గర సమస్యని సోషల్ మీడియాలలో, పేపర్లలో ఒక చిన్న సమస్య ఇది అని చెప్పేసి ఒక వార్తగానో ఒక సమాచారంగానో వస్తేనే ఆ సమస్యను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వాలు పరిష్కరించాలి. ఇది రోడ్లకి జనాలు ఈ టైంలో వందల మంది, వేల మంది రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు, పోరాటాలు, దీక్షలు, ధర్నా చేసేటటువంటి టైం కాదు. అయినా కూడా మీరు ధైర్యంగా దీక్ష మొక్కవని దీక్షతోటి 18 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మీతో ఆ దీక్ష కూడా ఇంత కష్టకాలంలో కూడా ఇంత పోరాటాన్ని చేయించడానికి మీకున్న బలం ఏంటంటే మీ కడుపు నొప్పి, మీరు అనుభవిస్తున్నటువంటి వేదన, మీరు పడుతు ఆయనకు మేము వినతి పత్రం పంపించి ఆ సమస్య పరిష్కారం కోసం ఒత్తిడి చేస్తాను. నా వంతుగా నేను కూడా సీరియస్గా ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ ఇప్పటికే నేను ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నది. ఖచ్చితంగా ఇది మాత్రం పరిష్కరించాల్సినటువంటి సమస్య, న్యాయమైనటువంటిది, ధర్మమైనటువంటిది. తెలంగాణ వస్తే చేనేత కార్మికుల ఆత్మహత్య లేకుండా, ఆకలి చావు లేకుండా చూసుకుంటామని ఇవాళ మరి తెలంగాణ వచ్చి 6 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ అదే చేనేత కార్మికులు ఆత్మహత్యలకు సిద్ధపడేటువంటి ఒక అవాంఛనీయమైనటువంటి పరిస్థితి రావడం మంచిది కాదు. ఇది ఇవాళ చేనేత కార్మికులంటే ఒక చేనేత కార్మికులకు సంబంధించినటువంటి సమస్య కాదు, తెలంగాణకు సంబంధించిన సబ్బన్న వర్గాలకు సంబంధించినటువంటి సమస్య, సబ్బన్న కులాలకు సంబంధించినటువంటి సమస్య. కాబట్టి మీకు ప్రతి ఒక్కరూ బాసటగా నిలబడాలి, మీ సమస్య మా అందరి సమస్యగా చూడాలి అందరూ. అందుకే ఇంకా చెప్పాలి, ఇంకా నేను నిర్మమాటంగా ఇంకొక మాట కూడా చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఎందుకంటే ఇవాళ అందరం బీసీల వాళ్ళ సమస్యలు ఏంటంటే ఈ చేతి వృత్తులన్నీ కూడా పునారీయుతున్నాయి, ఆగమవుతున్నాయి. ఏంటంటే ఏదన్నా సమాజంలో ఏదన్నా ఒక జరగకూడని పరిస్థితి, ఒక కుటుంబ జరిగినటువంటి ఆగమవుతున్నటువంటి కులాలు ఎవరంటే చేతి వృత్తులు ఉన్నటువంటి కులాలు. ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా 4 నెలలుగా ఎవరి కలిసి బయటకు రావద్దు, పని చేయదు, ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ కూర్చోవాలి. బయటకు వస్తే ఏమవుతుందో భయం, ఎవరు ఏ రూపంలో ఉంటుంది, మరి ఎట్లా బతకాలి. సరే ఇంట్లో నుంచి పని అయితే బాగుంది, బయటకు వస్తుంది, కానీ కడుపుకైతే తెలియదు కదా, కుటుంబాన్ని పోషించుకోవాలి కదా, తినాలి కదా, బతకాలి కదా. మరి అట్లా ఈ చేతి వృత్తులు ఆగమైతున్నటువంటి వాళ్ళు ఎవరంటే ఈ చేతి వృత్తులన్నీ కూడా ఆగమై ఇవాళ కనిపించకుండా, మనకు కనిపిస్తున్న ఓన్లీ కరోనా చావులే కానీ కనిపించకుండా జరుగుతున్నటువంటి మనం ఎవరు పట్టించుకున్నటువంటి ఏమిటందువల్ల తెలంగాణలో ఆకలి చావులు మొదలైనవి. ఈ 4 నెలల కరోనాతోటి ఆకలి చావులు మొదలైనవి. అవి ఏదో మామూలు ఏదో కారణంగా చనిపోయినట్టు లెక్క పెరిగిపోతున్నది. ఆ చావులు తీవ్ర రూపం సంఖ్య పెరగబోతున్నది. ఇంకా 2 నెలలు 3 నెలలు ఇదే పరిస్థితి ఉంటే ఆ ఆకలి చావులు తీవ్రత సంఖ్య పెరగబోతున్నది, సమాజానికి మంచిది కాదు. ఆ సంఖ్య అంతా ఎవరు అంటే ఆఖరికి చేతి వృత్తులు ఉన్నటువంటి బీసీ కులాలే. నిర్మోహమాటంగా చెప్పుకోవాలి. మనం మాట్లాడుకోకపోతే మన గురించి ఇంకెవడేది చెప్తాడు. అరే మేము బీసీలమే ఇదే పడుతున్నాం అని చెప్పేది అనుకుంటే ఆయన కోపం వస్తుందో, ఈయన కోపం వస్తుంది అనుకుంటే ఇలా మనం ఎన్నుకున్నటువంటి వాళ్ళు, మనం గుర్తించినటువంటి వాళ్ళు మాట్లాడకపోతే, వాళ్ళు మాట్లాడకుండా మనం మాట్లాడకుండా మన పరిస్థితి, మన కడుపు నొప్పి మనం చెప్పుకోకపోతే పరిష్కారం దొరకదు. ఇవాళ ఆగమై ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరంటే బీసీ కులాలు. బిచ్చగాళ్ళ లాగా అయిపోయింది పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఇవాల ఒకరికొకరు మనం ఏమైంది నిజంగా సంతోషం ఎక్కడ అంటే మిగతా వాళ్ళు ఎవరు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదు. సంతోషకరమైనది ఏంటంటే వాళ్ళ చేనేత కార్మికులు ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి దీక్షలు చేస్తున్నారు. ఇవాళ ఏదైనా కష్టం వస్తే ఇప్పుడు ఈ కాలంలో మిగతా బీసీ కులాలు కూడా చేతి వృత్తి కులాలు కూడా మీరే ఆదర్శం. మీరు ఇంత ఇంత ధైర్యంగా వచ్చినందుకు నాకు నిజంగా నాకు సంతోషం. అందుకే ఎక్కడ ఎవరు పిలిచినా కూడా ఖచ్చితంగా బరాబరిగా మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా సభ్యుల కులాల మీద ఉన్నది. బీసీలకు ఒకరిని ఒక్కొక్కరు ఒక్క కులానికి సమస్య వస్తే వృత్తికి సంబంధించినటువంటి సమస్య వస్తే ఇంకొక కులం మనం సంఘీభావంగా నిలబడాలి. అందరినీ మనం కాకి మాదిరిగా ఒక కాకి కష్టం వస్తే ఏమైతే మిగతా కాకులను వచ్చి ఆ కష్టం వచ్చినటువంటి కాకిని కాపాడుకుంటాయి. మన సబ్బన్న కులాల మధ్యన కూడా ఇవాళ కొత్తగా కరోనా నేర్పించినటువంటి నీతి ఏంటంటే ఒకరికి కష్టం వస్తే మిగతా కులాలు అన్నీ కూడా నిలబడి కాపాడుకోవాల్సినటువంటి ఒక కాకి సూత్రాన్ని నేర్పించినాయి. మనం నేర్చుకోవాలి. ఇవాళ చేనేత కార్మికులు మొదలుపెట్టిన మిగతా అన్ని కులాలు వాసటకు నిలబడాలి. ఇంకో రేపు ఏదైనా ఒక ఉప్పరి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ విషయం మీద మనం జనరల్గా కనుక గమనిస్తే ఇలా వ్యవసాయ కూలీలు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు. మరి వాళ్ళకు మామూలుగా ఈరోజు వర్షాలు ఉన్నాయి, కూలికి అటు ఇటు పోతే వాళ్ళ జీవనం వృద్ధి తెలియటువంటి పరిస్థితి ఉంది. కానీ మిగతా రకాలైనటువంటి మొన్నటిదాకా చూసిన హోటల్ కానీ, హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి కానీ, మరి కొంతమంది తర్వాత చేనేత కార్మికుల విషయానికి వచ్చినప్పుడు మాత్రం చాలా ఘోరంగా చాలా దైన్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మాట వాస్తవం. మనము ఈ జిల్లాలోనే మరి చేనేతకు ఈ రాష్ట్రంలోనే మరి మన సోదరుల విషయంలో ఇక్కడ ఆంజనేయులు కానీ కొంతమంది ఉన్నారు. మన వాళ్ళ విషయంలో రాష్ట్ర స్థాయిలో ఒక మంచి పేరు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మన చెండూరు మండల కేంద్రానికి, మన మున్సిపల్ కేంద్రానికి అయితే ఈ చేనేతని రాష్ట్ర స్థాయిలో ఒక మంచి పేరుని నిలబెట్టినటువంటి ఈ చేనేత కళాకారులని మరి ఇంత చిన్న చూపు చూడడం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం. ప్రభుత్వానికి ఇది తగదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి చాలా బాధాకరమైంది. తర్వాత మన వాళ్ళు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సెంటర్లో మరి న్యాయమైనటువంటి హక్కుల మీద ధర్నా చేస్తున్నప్పుడు మరి పోలీసు వాళ్ళు బలవంతంగా అక్కడి నుంచి తరలించడం కూడా జరిగింది. తరలించి పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుపోయినారు. ఆ విషయం మీద మరి అక్కడ పోలీస్ స్టేషన్ వెళ్ళాక కూడా మరి అక్కడ కూడా మరి మన సోదరులు చాలా దీక్షతోటి బాగా కొట్లాడినారు. మేము అక్కడ కూడా దీక్ష నిర్వహించాం. మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, ఏం చేస్తారో చేయండి అనేది మనం కొన్ని మరి ఈ ప్రసార మాధ్యమాల ద్వారా చూడడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా వాస్తవంగా న్యాయమైనటువంటి చాలా న్యాయమైనటువంటి కోరికలు. ఇలా ఒక్కసారి మనం గమనించినట్లయితే ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు, నిమ్మ పోటీ మీద వాన పడ్డట్టు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి గమనిస్తే ఇలా మన కుటుంబం